कर्नाटक मद्यम रवाना विक्रयालनु अरिकट्टडानिकि कृषि चेस्तुन्न एक्सेज अधिकारुलपै मद्यम विक्रयिंचे वारु दाडि चेसिन संघटन अनंतपुरं जिल्ला हिंदूपुरं पट्टणंलो चोटु चेसुकुंदि। ఈ సందర్భంగా స్థానిక బోయపేటలో కర్ణాటక మద్యం రవాణా చేసే వారిని మద్యం విక్రయించే వారిని అరికట్టాలి అనే ఉద్దేశంతో స్థానిక ఎక్సైజ్ మహిళ ఎస్ఐ సరోజాదేవి తన సిబ్బందితో కలిసి మద్యం విక్రయిస్తున్న సంఘటన స్థలానికి చేరుకుని గాలిస్తుండగా కొంతమంది అనుమానితుల ఇళ్ల వద్దకు వెళ్లి విచారిస్తుండగా ఒక్కసారిగా కర్ణాటక మద్యం విక్రయదారులు మూకుమ్మడిగా ఎస్ఐతో పాటు ముగ్గురు కానిస్టేబుల్లపై తిరగబడి దాడి చేశారు। ఈ దాడిలో మహిళ ఎస్ఐ సరోజాదేవి ఎక్సైజ్ కానిస్టేబుల్ భక్తర్ వలీలకు బలమైన దెబ్బలు తగిలాయి। సుధాకర్ మరియు సతీష్లకు స్వల్ప గాయాలయ్యాయి। ఈ విషయం తెలుసుకున్న 2 టౌన్ సీఐ మన్సూరుద్దీన్ తన సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని కర్ణాటక మద్యం విక్రయదారులను అదుపులోకి తీసుకుని బాధితులను చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు। నిన్నటి దినం అనగా 28/8/2020 తేదీ మధ్యాహ్నం 3:30 గంటలప్పుడు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీమతి సరోజాదేవి వాళ్ళకు రాబడిన సమాచారంపై ఆమె సిబ్బందితో పాటు మంగళి రామాంజీ అనే ఒక ఆయన్ని పట్టుకున్నారు। అతన్ని ఎంక్వైరీ అతన్ని పట్టుకున్న తర్వాత అతని దగ్గర 192 లిక్కర్ సాచెట్స్ 90 ml ఉన్నాయి। అతన్ని విచారించగా ఈ సరుకు నాది కాదు, ఈ సరుకు వచ్చేసి బోయ లక్ష్మీనారాయణ అలియాస్ లిల్లీ అతని తమ్ముడు బోయ శివ ఇద్దరిది బోయపేట హిందూపూర్ టౌన్ వాళ్ళు తెమ్మంటే తెచ్చినాను మాకు సంబంధం లేదని చెప్పినారు। ఈ ఇన్ఫర్మేషన్పై సరోజాదేవి మేడం వాళ్ళ సిబ్బందితో పాటు సాయంత్రం 6:45 అప్పుడు బోయపేట హిందూపూర్ టౌన్లో బోయపేటలో ఉన్న లక్ష్మీనారాయణ వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి రైడ్ చేయగా లక్ష్మీనారాయణ దగ్గర ఆల్రెడీ 2 డబ్బాలు 2 కార్టూన్ బాక్సులు మందు ఉన్నాయి। ఆమె వాళ్ళని చూసి ఎక్సైజ్ వాళ్ళని చూసి లక్ష్మీనారాయణ పారిపోయేదాన్ని ప్రయత్నిస్తే మేడం వెంట ఉండే భక్తర్వలి అనే హెడ్ కానిస్టేబుల్ అతన్ని పట్టుకున్నాడు। అతన్ని పట్టుకోగానే లక్ష్మీనారాయణ అతని తమ్ముడు బోయ శివ తర్వాత వచ్చేసి ముగ్గురు ఆడోళ్ళు ముక్కుమ్మడిగా వీళ్ళపైన దాడి చేశారు ఎక్సైజ్ ఎస్ఐ మేడం మీద వాళ్ళ సిబ్బంది మీద దాడి చేసి వచ్చేసి లక్ష్మీనారాయణ అనేవాడు ఎక్సైజ్ వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేపేయాలనే ఉద్దేశంతో ఒక రాయి తీసుకొని తన నుదుటికి బలంగా కొట్టుకున్నాడు, రక్తగాయమైంది। కొట్టుకుంటా ఉంటే ఈ సన్నివేశాన్ని మేడం చిత్రీకరించాలని చెప్పేసి ఆమె సెల్ ఫోన్ తీసుకొని వీడియో తీస్తుంటే లక్ష్మీ బోయ శివ అనేవాడు ఆమె సెల్ ఫోన్ని బలవంతంగా లాక్కున్నాడు। లాక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు లేవు అని చెప్పేసి ఈ 5 మంది వాళ్ళని కాళ్ళతో చేతులతో కొట్టి కింద పడవేసి జుట్టు పట్టుకొని లాగి ఆమె ఎక్సైజ్ ఎస్ఐన అవమానం చేశారు పబ్లిక్ ప్లేస్లో। పబ్లిక్ ప్లేస్లో అవమానం చేసిన తర్వాత ఇంకా అక్కడ ఉండే మళ్ళా సిబ్బంది చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ ఇంట ఉన్న 2 VROలు విడిపించేసి సమస్యను పరిష్కారం చేశారు।